ప్రేక్షకులందరికీ నమస్కారము. యోగాలయం కార్యక్రమంలో యోగా థెరపీ గురించి డిస్కస్ చేస్తూ రకరకాల ఆరోగ్య సమస్యలు, ఆ ఆరోగ్య సమస్యలకి యోగా ఏ విధంగా పరిష్కారం చూపిస్తుంది, ఎటువంటి ఆసనాలు చేస్తే మనకి లాభం చేకూరుతుంది, ఎటువంటి ప్రాణాయామాలు ముద్రలు చేస్తే మంచిదో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనము థైరాయిడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ మధ్య కాలంలో థైరాయిడ్ చాలామందికి ఎఫెక్ట్ చేస్తుందండి, చాలామంది థైరాయిడ్తో సఫర్ అవుతూ ఉన్నారు. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఎన్ని రకాల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, యోగా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది చూద్దాము. థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అనగానే అందరూ ఇక్కడ గొంతు దగ్గర గమనిస్తూ ఉంటారు. సో థైరాయిడ్ అని అంటే మన శరీరంలో ఈ స్కిన్ కనిపిస్తుంది కదా, గొంతు దగ్గర, మెడ దగ్గర, దీని లోపల ఒక చిన్న గ్లాండ్ ఉంటుందండి. మన బటర్ఫ్లై సీతాకోకచిలక ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న గ్లాండ్, ఈ గ్లాండ్ని థైరాయిడ్ గ్లాండ్ అని చెప్పారు. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది రెండు రకాల హార్మోన్స్ని ఇన్ జనరల్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, T3 T4 అనే హార్మోన్స్ని. ఇవి థైరాయిడ్ గ్లాండ్ ఏవైతే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో అది మన బాడీలోని మెటబాలిజానికి హెల్ప్ చేస్తుంది. అంటే బాడీ మెటబాలిజం సరిగ్గా ఉండాలి అంటే ఈ T3 T4 హార్మోన్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వాలి. తక్కువ ప్రొడ్యూస్ చేసినా ఎక్కువ ప్రొడ్యూస్ చేసినా ప్రాబ్లమ్స్ వస్తాయి. తక్కువ ప్రొడ్యూస్ చేస్తే హైపోథైరాయిడిజం అని అంటారు, ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకుందనుకోండి హైపర్ థైరాయిడిజం అని అంటారు. సో థైరాయిడ్లో రెండు రకాలు, కావాల్సిన దానికన్నా హార్మోన్ ఎక్కువైతే హైపర్ థైరాయిడ్ అని అన్నారు, తక్కువ ప్రొడ్యూస్ చేస్తే హైపో అని అన్నారు. సో దీని లక్షణాలు ఏమంటాయి, హైపర్కైనా హైపోకైనా? సో హైపోథైరాయిడిజం అంటే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అని అనుకోండి. తక్కువ అని అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను, ఒక 10 ml ఆఫ్ హార్మోన్ కావాలి అని అనుకోండి, ఇది 5 ml 6 ml మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుందో మీ జీవక్రియలు అంటే బాడీలో జరగాల్సిన ఫంక్షనాలిటీ స్లోగా తక్కువ అవుతూ అవుతుంది, మెటబాలిజం తక్కువ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మెటబాలిజం అనేది మీకు తక్కువ అవుతూ ఉంటుందో మీ బాడీ లోపల జరగాల్సిన ఫంక్షన్స్ అనేవి సరిగ్గా జరగక మందగిస్తూ ఉంటుంది. సో మందగించడం అని అంటే బాడీ లేజీగా తయారవుతూ ఉంటుంది, బాడీ డ్రౌజీగా ఎప్పుడు నిద్ర రావడం లాంటిది ఉంటుంది, అదర్వైజ్ ఏ పని చేయబుద్ధి అవ్వదు, ఒక దగ్గరే కూర్చోవాలి అని అనిపిస్తుంది. ఫుడ్ అనేది చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది, తొందరగా ఫుడ్ అనేది జీర్ణం అవ్వదు. సో ఫుడ్ త్వరగా జీర్ణం అవ్వదు కాబట్టి మీరు ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటారు, కొద్ది కొద్దిగా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటారు, టూ మచ్ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ హార్మోన్స్ తక్కువ అవ్వడానికి కానీ ఎక్కువ అవ్వడానికి కానీ శరీరంలో అయోడిన్ కంటెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అయోడిన్ అనేది ఒకప్పుడు పాత రోజుల్లో మన ఇండియాలో సాల్ట్ అనేది మనము సముద్ర ఉప్పు డైరెక్ట్గా తెచ్చుకొని వాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అయోడైజ్డ్ సాల్ట్ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అయోడైజ్డ్ సాల్ట్ని అమ్మాలని చెప్పి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏవో తీసుకువచ్చింది. సో ఈ అయోడైన్ అనేది లేకుంటే కావాల్సిన హార్మోన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవ్వదు. సో మనం ఇందాక లక్షణాలు చెప్పుకున్నాం, ఏవైతే హైపోథైరాయిడ్లో ఆ అయోడైన్ అనేది లేనందువల్ల సో మనకి ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది వచ్చింది, హైపోథైరాయిడ్ అనేది. సో మనం ఇలాంటి హైపోథైరాయిడ్ ఉంటే ఒక విధంగా ఫుడ్ వల్ల కూడా, అంటే నేను ఎందుకు ఈ సాల్ట్ గురించి చెప్పాను అని అంటే మనం తీసుకునేసే ఆహారంలో తగినంత అయోడిన్ లేకున్నా ఉన్నా కూడా మనకి హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో ఇది హైపోథైరాయిడ్. మరి హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఏంటి? హైపర్ థైరాయిడ్ లక్షణాలు అంటే కావాల్సింది ఇందాక మనం 10 ml అనుకున్నాం కదా, ఇప్పుడు 14 ml 20 ml మనకి హార్మోన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో హైపర్ థైరాయిడ్, ఈ హైపర్ థైరాయిడ్లో మీకు వెయిట్ లాస్ జరుగుతూ ఉంటుంది. ఇందాక దాంట్లో వెయిట్ గెయిన్ అవుతుంది, ఈ దాంట్లో వెయిట్ లాస్ అవుతుంది. వీళ్ళు టూ మచ్ హైపర్ యాక్టివ్ అన్నమాట. ఎంత హైపర్ యాక్టివ్ అంటున్నారంటే ఎప్పుడేదో పని చేస్తూ ఉంటారు, వీళ్ళు రెస్ట్ అనేదే ఉండదు.
అంటే ఫాస్ట్గా ఏదైనా ఒక పని అనుకున్నారు అనుకోండి, ఇది అవ్వలేకపోతే వాళ్ళలో యాంగ్జైటీ పెరుగుతుంది. యాంగ్జైటీ పళ్ళు కొరకడం లాంటివి. అట్ ది సేమ్ టైము తీసుకున్న ఫుడ్ జీర్ణం, ఏమన్నా తొందరగా జీర్ణం అవుతుంది కదా, ఎక్కువసార్లు వీళ్ళు కూడా ఎక్కువగా ఫుడ్ తినడము, సో వీళ్ళకి కూడా వెయిట్ సమస్యలు రావడము. మెటబాలిజం అనేది టూ మచ్, ఇక్కడ ఎక్కువ మెటబాలిజం జరుగుతుంది. మెటబాలిజం ఎక్కువ జరిగే కొద్దీ టూ మెనీ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటారు, రకరకాలు చాలా ఓవర్ యాక్టివ్గా ఉంటారు. ఇలాంటప్పుడు కూడా బాడీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. తక్కువ ఉన్న ప్రాబ్లమ్స్, ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్స్, ఇవి రెండూ కాకుండా కొంతమందికి గాయిటర్ అని ఉంటుంది. గాయిటర్ అని అంటే ఈ థైరాయిడ్ గ్లాండు పెద్దదైపోయి ఉంటుంది, ఉండవలసిన పరిమాణం కన్నా సైజ్ అనేది కొద్దిగా ఎక్కువ ప్రొడ్యూస్ అయితే అది కూడా గాయిటర్. అది అయోడిన్ కంటెంట్ శరీరంలో ఎక్కువ ఉంటే జరిగేది. అంటే అది ఒక కండిషన్ థైరాయిడ్లో. ఇంకొక కండిషన్ ఉంది నాడ్యూల్స్. నాడ్యూల్స్ అంటే ఈ గ్లాండ్ చుట్టూ చిన్న చిన్న బుడిపులు బుడిపుల్లాగా తయారవుతాయి, థైరాయిడ్ నాడ్యూల్స్. ఇది కూడా థైరాయిడ్కి సంబంధించిన సమస్య. ఈ సమస్యలన్నిటికీ హైపోథైరాయిడ్ అంటే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంటే డాక్టర్ గారు మీకు థైరాయిడ్ హార్మోన్ డెవలప్ అవ్వడానికి మందులు ఇస్తారు. అదే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, దాన్ని తగ్గించడానికి కూడా మందులు అనేవి ఇస్తూ ఉంటారు. ఇట్లా ఉన్నా అట్లా ఉన్నా మందులు ఇస్తారు. మీరు మందులు తీసుకుంటూనే యోగాలో ఆసనాలు ప్రాణాయామాలు వీటికి సంబంధించినవే ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా కానీ చేస్తూ ఉంటే మీకు మీ థైరాయిడ్ ఫంక్షనాలిటీ మీ చేతుల్లోకి వస్తుంది. అంటే మీరు కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలా కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడే ఆసనాలు ఏంటో డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం ఇందాక చెప్పుకున్న సింప్టమ్స్ బట్టి మన గ్లాండ్ ఎక్కడుంటుంది, థైరాయిడ్ గ్లాండు నెక్ దగ్గర ఉంటుంది. సో నెక్కి సంబంధించిన ఆసనాలు మనం ఎక్కువగా చేస్తూ ఉండాలి. నెక్కి సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు చేయాలి. అలాగే ఇక్కడ ఉండే థ్రోట్ దగ్గర ఉండే గ్లాండ్ యాక్టివేట్ అవ్వడానికి ప్రాణాయామాలు మనం చేయాల్సి ఉంటుంది. సో సూక్ష్మ వ్యాయామాలు అని చెప్పగానే నెక్కి సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు చేయాలి కాబట్టి ముందుగా మనము ఇవి గ్రీవ శక్తి వికాసక క్రియలు చేద్దాం. గ్రీవము అని అంటే మన మెడకి సంబంధించిన చిన్నపాటి వ్యాయామాలు చేద్దాం. కూర్చున్నాక రెండు చేతులు తొడల మీద ఉంచండి, వీపుని నిటారుగా పెట్టండి, నెమ్మదిగా వీలైనంత వరకు ఆసనాలు ప్రాణాయామాలు సూక్ష్మ వ్యాయామాలు చేసేటప్పుడు, ఫస్ట్ టైం చేసేటప్పుడు కళ్ళు తెరిచి ఓపెన్ చేస్తూ గమనిస్తూ చేయండి. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్కి కళ్ళు మూసుకొని చేస్తూ ఉండాలి. ఎందుకు చెప్తారంటే కళ్ళు మూసుకొని చేసుకోమని, సో దట్ మీరు డైవర్ట్ అవ్వకుండా, మన కళ్ళతో మనం బయట ప్రపంచాన్ని చూసినప్పుడు మనసు డైవర్ట్ అవుతూ ఉంటుంది. డైవర్ట్ అవ్వకుండా మనం చేసే పని మీద ధ్యాస పెట్టడానికి కళ్ళు మూసుకొని చేయమంటారు. సో ఫస్ట్ టూ రౌండ్స్ ఓపెన్ అప్ అయి చేయండి, ఆ తర్వాత క్లోజ్ అయ్యి చేస్తూ ఉండొచ్చు. సో ముందుగా వీపుని నిటారుగా ఉంచాము, శ్వాస వదులుతూ మెడని కిందకు వంచండి, శ్వాస తీసుకుంటూ మెడని పైకి లిఫ్ట్ చేయండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా మెడని కిందకు వంచండి, శ్వాస తీసుకుంటూ మెడని లిఫ్ట్ చేయండి. ఇన్హేల్, బ్రింగ్ యువర్ నెక్ డౌన్, ఎక్సేల్, లిఫ్ట్ యువర్ నెక్ అప్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, లుక్ ఫార్వర్డ్. కాసేపు మీ కుడి చేయి తీసుకొని ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడైతే కరెక్ట్ మెడ మధ్యలో ఉంది కదా, అక్కడ మీ అరచేతిని పెట్టి లైట్గా ప్రెస్ చేయండి. స్లోగా ప్రెస్ చేస్తూ వదులుతుండండి, జస్ట్ ప్రెస్ వెరీ స్లోలీ, జెంటిల్ మూమెంట్, కష్టంగా కాదు, నెమ్మదిగా జస్ట్ ప్రెస్ ది థైరాయిడ్ గ్లాండ్, రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్. ఓకే, రైట్, విల్ గో ఫర్ ది సెకండ్ వేరియేషన్. సో శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మీ మెడని కుడివైపుకు తిప్పండి, అలానే ఉంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. శ్వాస తీసుకుంటూ ముందుకు చూడండి, శ్వాస వదులుతూ మెడని ఎడం వైపుకు తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్, లాస్ట్ సైకిల్. ఎక్సేల్, లుక్ ఆన్ టు యువర్ లెఫ్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్, ఎక్సేల్, లుక్ ఆన్ టు యువర్ లెఫ్ట్. 1, 2,
1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. Now again gently press the thyroid gland for 10 times. నెమ్మదిగా మీ ఫింగర్స్తో చాలా స్మూత్గా అలా టచ్ చేసి వదలండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్. రైట్. నౌ విల్ గో ఫర్ ది థర్డ్ వేరియేషన్. మెడ నిటారుగా ఉంచండి, వీపు నిటారుగా ఉంచండి, మీ మెడని కుడివైపుకు వంచండి. మీరు ఎంత వంచగలిగితే అంతవరకు వంచండి, భుజాన్ని లేపొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ అప్, ఎగ్జేల్, బెండ్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎగ్జేల్ ఆన్ యువర్ రైట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale onto your left side. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. Now we will go for the fourth variation. Medani gunranga manam tippali. Nemmadiga mee medani kindaku dinchandi. Slowga swas teeskuntu medani enakki teeskuvellandi. శ్వాస వదులుతూ మెడని ముందుకు తిప్పండి. 5 సైకిల్స్ చేయండి. ఇన్హేల్, రొటేట్ యువర్ నెక్ బ్యాక్. ఎగ్జేల్, రొటేట్ ఫ్రంట్. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, రొటేట్ ఫ్రంట్. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, ఫ్రంట్. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, ఫ్రంట్. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, ఫ్రంట్. ఇప్పుడు రివర్స్లో తిప్పాలి. ఎడం వైపు నుంచి కుడి వైపుకి శ్వాస తీసుకుంటూ మెడని వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ మెడని ముందుకు తీసుకురండి. శ్వాస తీసుకుంటూ మెడని వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ ముందుకు తీసుకురండి. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, రొటేట్ ఫ్రంట్. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, రొటేట్ ఫ్రంట్. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎగ్జేల్, ఫ్రంట్. రైట్. జెంట్లీ రిలాక్స్. అగైన్ ప్రెస్ ది థైరాయిడ్ గ్లాండ్ విత్ యువర్ పామ్స్ విత్ యువర్ ఫింగర్స్ వెరీ జెంట్లీ. డోంట్ ప్రెస్ టూ టైట్లీ. లైట్గా అలా ప్రెస్ చేసి వదలండి. 1 2 3 4 5 6 7 8 9 10. జెంట్లీ రిలాక్స్. సో ఇప్పుడు మనము సూక్ష్మ వ్యాయామాలు చేసాం. ఇప్పుడు ప్రాణాయామాలోకి వెళ్దాం. సో ఉజ్జయి ప్రాణాయామ అనేది ఒకటి ఉంది మన యోగాలో. ప్రాణాయామాలో ఉజ్జయి ప్రాణాయామ, ఇది థైరాయిడ్కి చాలా ఎఫెక్టివ్ ప్రాణాయామ. రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే చాలా వరకు హెల్ప్ చేస్తుంది. పేరులోనే ఉంది, ఉజ్జయి. ఉత్ ప్లస్ జయి, ఉజ్జయి. ఉత్ అంటే ఉడాన వాయువు. శరీరంలో పంచవాయువులు ఉంటాయి. పంచవాయువుల్లో ఒక వాయువు వచ్చి పైకి అప్వర్డ్ ఫోర్స్ అంటారు, దాన్ని ఉజ్జయి ప్రాణాయామ అంటే ఉడాన వాయువు అంటారు. ఆ ఉడాన వాయువు అనేది పైకి కొడుతున్నప్పుడు మనకి థ్రోట్ దగ్గర అంటే అప్వర్డ్ ఇలా మూమెంట్లో ఉంటుంది, కాబట్టి థైరాయిడ్ని యాక్టివేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఉజ్జయి ప్రాణాయామ, ఉడ్ ప్లస్ జయి అన్నాం కదా, ఉద్ అంటే పైనుండే ఉడాన వాయువు, ఉడాన వాయువు. జయి అంటే విక్టోరియస్. అంటే ఈ ఉజ్జయి ప్రాణాయామ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా జయాన్ని పొందుతారు అని. మరి ఎలా పాసిబుల్ అండి, ఓన్లీ ఒక ప్రాణాయామతో జయం పొందుతారా అని అంటే, ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎప్పుడైతే మీరు ప్రాణాయామాలో బాగా పట్టు అనేది సాధిస్తారో మీకు ఆటోమేటిక్గా మీకు ఎంత ఎనర్జీ ఎక్స్పెండ్ చేయాలి, ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేయాలి, ఏ పని చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ పని మీదే మీరు లగ్నం చేసినప్పుడు ఆ పని కంపల్సరీ సక్సెస్ అవుతుంది. సో పని సక్సెస్ఫుల్ అయిందంటే యు ఆర్ ఆల్వేస్ విక్టోరియస్. అండ్ ఉజ్జయి ప్రాణాయామ స్పెషాలిటీ ఏంటి అనంటే, మిగతా అన్ని ప్రాణాయామాల్లో పోల్చుకుంటే ఈ ఉజ్జయి ప్రాణాయామ యూ క్యాన్ డూ వైల్ లయింగ్ డౌన్, వైల్ సిట్టింగ్ డౌన్, వైల్ స్టాండింగ్, వైల్ నీలింగ్. మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఉజ్జయి ప్రాణాయామ చేయొచ్చు.
దీనికి స్పెసిఫిక్ కండిషన్స్ అనేవి లేవు. ఒక ఉజ్జయి ప్రాణాయామ తప్పిస్తే మిగతా ఏ ప్రాణాయామాలు చేసేటప్పుడైనా వీపు నిటారుగా ఒక దగ్గర కూర్చోమంటాము, నిలబడి చేయమని చెప్పము. కానీ ఉజ్జయి ప్రాణాయామ ఏ పొజిషన్లో అయినా చేయొచ్చు. అందుకనే అష్టాంగ విన్యాసం చేసేటప్పుడు అష్టాంగ విన్యాస యోగ క్రియలలో మీరు చేసే ఆసనాలలో ఉజ్జయి ప్రాణాయామతోనే కౌంట్ చేస్తారు. అంటే ఏంటి, మామూలుగా ఇందాక మనం ఆసనాలు చేసేటప్పుడు 1, 2, 3, 4, 5 అని కౌంట్ చేస్తున్నాం కదా, యాక్చువల్గా కౌంటింగ్ అలా చేయకూడదు. మన శ్వాసని లెక్క పెట్టుకోవాలి. ఎలాంటి శ్వాస? ఉజ్జయి శ్వాసని లెక్క పెట్టాలి. ఉజ్జయి ప్రాణాయామ చేసేటప్పుడు ఆ ఇన్హేల్ ఎగ్జేల్ ఉంటుంది కదా, దాన్ని కౌంట్ చేసుకుంటూ మనం ఆసనాలు చేయాలి. సరే, ఇప్పుడు ఈ ఉజ్జయి ప్రాణాయామ యొక్క ఫస్ట్ స్పెషాలిటీ చెప్పాము, ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. రెండవది, ఏ పొజిషన్లో అయినా చేయొచ్చు అన్నాము. మూడవది, ఈ ఉజ్జయి ప్రాణాయామ చేసేటప్పుడు మన గొంతు దగ్గర నుంచి ఒకలాంటి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఎలా ఉండాలి అంటే సాఫ్ట్ స్నోరింగ్ సౌండ్. సాఫ్ట్ స్నోరింగ్ సౌండ్ అంటే కొంతమంది గురుక పెడుతుంటారు కదా, మరీ రకరకాల సౌండ్స్ వస్తాయి. అలా కాకుండా స్మూత్గా రావాలి సాఫ్ట్ స్నోరింగ్ సౌండ్. దీనినే హిజ్జింగ్ సౌండ్ అని కూడా అంటారు. పాము పడగ వేసేటప్పుడు అలాంటి సౌండ్ అయినా చెప్పొచ్చు. ఆర్ ఓషన్ వేవ్ బ్రెత్, సముద్రంలో కెరటాలు పైకి వచ్చేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది, అలాంటి సౌండ్ని మనము బ్రీతింగ్ చేసేటప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు. సో ఈ ఉజ్జయి ప్రాణాయామ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలా చేయాలి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆ సౌండ్ ప్రొడ్యూస్ అవ్వడానికి. మీరు ఎప్పుడైనా అద్దం ముందర ఇలా నిలబడి ఇలా అన్నారనుకోండి, మీ స్టీమ్ మీ శ్వాస ఇక్కడ మీ అద్దానికి తగిలి ఒక రౌండ్ లాగా కనిపిస్తుంటుంది, రైట్? ఇప్పుడు మీరు హా అనే సౌండ్ పెదాలు క్లోజ్ చేసి చేయాలి. ఇలా అనొచ్చు. ఈ రెండిట్లో మీరు ఏది ఫాలో అయినా లిప్స్ క్లోజ్ చేసి కానీ చేస్తే అది ఉజ్జయి ప్రాణాయామ. ఎలా చేద్దామో చూద్దామా. సో ఇదే సౌండ్ మీరు లిప్స్ క్లోజ్ చేసి చేయాలి. సో యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ స్పైన్ స్ట్రెయిట్. ముందుగా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. మీరు సరిగ్గా గమనించుంటే నేను ఇన్హేల్ ఎగ్జేల్ చేసేటప్పుడు ఇక్కడుండే త్రోట్ని లైట్గా కన్స్ట్రిక్ట్ చేశాను. కన్స్ట్రిక్ట్ చేయడం అంటే శ్వాసకోశ నాళాలు ఉంటాయి కదా, అది టైట్ చేసినప్పుడు మీకు ఒక సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది, అది సముద్రపు హోరు లాంటి సౌండ్ ఉండాలి. ఇది చెయ్యడం రాదు, మీకు సౌండ్ రావట్లేదు అని అన్నప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన ఎక్సర్సైజ్ని మీరు ఫాలో అవ్వాలి. అంటే పెదాల్ని క్లోజ్ చేసి హకారం అనండి, అప్పుడు ఇక్కడ నుంచి మీకు సౌండ్ వస్తుంటుంది. ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తేనే అది ఉజ్జయి ప్రాణాయామ, లేదంటే మీరేదో వేరే ప్రాణాయామ చేస్తున్నట్టు. ఆ సౌండ్ రావాలి. ఆ సౌండ్ వీలైనంత వరకు మీకు వినిపించినా సరిపోతుంది, అంత దూరం వినిపించాలని ఏం లేదు. మీ చుట్టూ ఒకటి లేదా రెండు అంగుళాలు ఇక్కడ దాకా మీ సౌండ్ అనేది మీకు వినిపించాలి. ఈ ఉజ్జయి ప్రాణాయామ మీరు కానీ రెగ్యులర్గా చేస్తే మీ బాడీలో హీట్ అనేది ఇక్కడ దాకా ప్రొడ్యూస్ అవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఉజ్జయి ప్రాణాయామ ఇస్ వెరీ బెస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్. అంటే ఇది కానీ చేశారు అని అంటే మీరు ఒక మినిమం 3 మంత్స్ to 6 మంత్స్ మీ థైరాయిడ్ అనేది డెఫినెట్లీ కంట్రోల్ అవుతుంది. ఉజ్జయి ప్రాణాయామాన్ని రకరకాలుగా కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు ప్రాక్టీస్ చేసింది ఇన్హేల్ ఎగ్జేల్ వితౌట్ ఎనీ బంధాస్. బంధాస్ వేసుకొని కూడా చేయొచ్చు. యోగాలో బంధాలు అనే కాన్సెప్ట్ ఉన్నాయి, 3 బంధాలు ఉంటాయి.
ఒకటి వచ్చి చిన్ లాకు, రెండోది స్టమక్ లాకు, మూడోది యానస్ లాకు. చిన్ లాక్ని జలంధర బంధ అని అంటారు. సో జలంధర బంధ అంటే శ్వాస తీసుకొని, ఇప్పుడు మీరు మన నేను ఇందాక ఇన్హేల్ చేశాను కదా, తీసుకున్న శ్వాసని చిన్ లాక్ చేసి అలానే ఉంచాలి. అంటే మన గడ్డం ఏదైతే ఉందో దాన్ని లాక్ చేసి మనం ఇన్హేల్ చేసిన శ్వాసను అలానే ఉంచి ఒక 5 కౌంట్ దాకా మళ్ళీ ఎగ్జేల్, సేమ్ ఉజ్జయి ప్రాణాయామంలో ఎగ్జేల్ చేయాలి. ఇప్పుడు ఆ జలంధర బంధం ఎలా వేయాలో చూద్దాం. నేను ఉజ్జయి ప్రాణాయామ విత్ బంధ చేయబోతూ ఉన్నాను, చూడండి. సెకండ్ రౌండ్ చేస్తున్నాను. ఇన్హేల్ చేశాక 5 కౌంట్ హోల్డ్ చేస్తున్నాను, చిన్ లాక్ జలంధర బంధ వేసి ఆ తర్వాత ఎగ్జేల్ చేస్తాను, గమనించండి. సో జలంధర బంధ వేసి కూడా ఉజ్జయి ప్రాణాయామ చేయొచ్చు. ఇదే ప్రాణాయామాన్ని శీతలి ప్రాణాయామతో కలిపి చేస్తారు. ఎలా చేస్తారో చూద్దాం. ఇన్హలేషన్ తీసుకుంటున్నాను, కాకపోతే ఈసారి నేను ఇన్హలేషన్ చేసేటప్పుడు నా మెడని పైకి లిఫ్ట్ చేస్తాను, గమనించండి. ఇది కూడా ఉజ్జయి ప్రాణాయామానే. ఉజ్జయి ప్రాణాయామ విత్ శీతలి ప్రాణాయామ కాన్సెప్ట్తో చేయొచ్చు, లేదా ఉజ్జయి ప్రాణాయామ విత్ లాక్స్ బంధాలతో కూడా చేయొచ్చు. ఏమి చేసినా శీతలి ప్రాణాయామ కాన్సెప్ట్కి ఏంటి మేడం ఈ రెండు కన్ఫ్యూజన్ అంటే, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఉజ్జయి చేస్తూనే మీరు శీతలిలాగా శ్వాసని మనం వదిలేసేయచ్చు. యూజువలీ శీతలి ప్రాణాయామంలో మనం ఏం చేస్తాము అని అంటే, ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా వదులుతాం కదా. శీతలిలో నోటి ద్వారా శ్వాస తీసుకొని ముక్కు ద్వారా శ్వాస వదులుతారు. ఇది ఉజ్జయిలో చేయొచ్చు. ఎలా చేయొచ్చు, నేను ముక్కు ద్వారా శ్వాస వదిలేస్తున్నాను, మీరు గమనిస్తే మెడ వంచేటప్పుడు ముక్కు ద్వారా శ్వాస వదులుతున్నాను. అంటే ఈ ప్రాణాయామ కాన్సెప్ట్లు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ కొద్ది కొద్దిగా దీని మీద మనము అనుభవం తెచ్చుకున్న తర్వాత అన్నీ ఒకేసారి యూజ్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ మీరు జస్ట్ సింపుల్ నేను చెప్పిన ఫస్ట్ మెథడ్ ఉజ్జయి ప్రాణాయామ మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా నెంబర్కి కాల్ చేయొచ్చు, మన సెంటర్కి విజిట్ చేయొచ్చు. బట్ ఉజ్జయి ప్రాణాయామ డెఫినెట్గా అందరూ చేయొచ్చు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో థైరాయిడ్ సంబంధించి ఏ ఆసనాలు చేస్తామో చూద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగాలయం నుండి నమస్తే.